ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ ఆదివారము. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరుని గాని అతడు మాట్లాడకముందు స్తుతింపవలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. 2వ పఠనము కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. కనుక భౌతికమైనది అమరమైనను దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు, మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము అను లేఖన వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కాని మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలయనా ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆయన మరలా వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచు వారు ఇరువురును గోతిలో పడుదురు. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదివేలా, నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును. ఇది
క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.